మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి దశాబ్ద కాలాలు గడుస్తున్నా కానీ నిర్వాసితుల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని ఐక్య వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. దీనికి నిరసనగా మార్చి నెల మొదటి వారంలో అనేక నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మిడ్మానేరు ముంపు గ్రామాల ఐక్య వేదిక. మిడ్మానేరులో ముంపు గురైన నిర్వాసిత గ్రామాల ప్రజలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు తీర్చాలనే డిమాండ్తో మే నెల 8వ తేదీ నుండి 3 రోజుల పాటు నంది కమాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించినట్లు ఐక్య వేదిక నేతలు తెలిపారు. రుద్రవరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ నంది కమాండ్ వద్ద మే 8వ తేదీ నుండి నిరాహార దీక్షలు చేపడుతున్నామని 12 ముంపు గ్రామాల నిర్వాసితులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. రాజన్న ఆలయ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదని నీలోజి పల్లి నుండి అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో పాటు ప్రతి కుటుంబానికి ఉపాధి అదేవిధంగా అనంతగిరి కొండకొచ్చమ్మ మల్లన్న సాగర్ రిజర్వాయర్లో ముంపు గురైన వారికి అందజేసిన ప్రతిఫలాలనే ఇక్కడి వారికి కూడా అందజేయాలన్న డిమాండ్తో నిర్వహించే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముంపు గ్రామాల ఐక్య వేదిక ప్రతినిధులతో పాటు ముంపు గ్రామస్తులు హాజరయ్యారు. నంది కమాన్ వద్ద మిడ్మానర్ ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మిడ్మానర్ నిర్వాసితులకు 5,04,000 రూపాయలు సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నా అని చెప్పి 8 సంవత్సరాలు గౌరవిస్తున్నా. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు, పెండింగ్ సమస్యలే ఊసే లేదు. మరి వేమనాడు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కానీ, చొప్పదండ ఎమ్మెల్యే గారు కానీ, మరి కేటీఆర్ గారు కానీ మిడ్మానర్ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, ఉపాధి అవకాశాలు లేవు. ఈ 3-4 డిమాండ్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మిడ్మానర్ 12 గ్రామాల ప్రజలు నిర్వాసితులు 3-4 రోజులు పనులు బంద్ చేసుకొని ఈ మన నిర్వాసితుల సమస్యలు ఇంకా 8 సంవత్సరాలు కొట్లాడదాం. ఇప్పటికైనా మన నిర్వాసిత సమస్యలు తీర్చేంత వరకు పెద్ద ఎత్తున ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఆ మన నిరాహార దీక్ష చేస్తున్నాం. దయచేసి అందరూ రండి. ఇప్పటికైనా అధికార పార్టీలో ఉన్న సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ వారం రోజులు 5వ తేదీ ఆధ్వర్యంలో 8 తారీఖు నాడు నంది కమాన్ వద్ద రిలే నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా, 12 గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా మన సమస్యలు మనం పరిష్కరించుకోవడం కొరకు, మన ఉపాధి కొరకు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 5,04,000 మంజూరు కొరకు, మన పెండింగ్ పనులు, ఇండ్ల డబ్బులు రాని వాళ్ళు, ఆడపిల్లలకు ప్యాకేజ్ రాని వాళ్ళు, మిగతా ఏ పెండింగ్ సమస్యలు ఉన్నా కానీ ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా నంది కమార్ వద్దకు వచ్చి ఈ మీటింగ్లో పాల్గొని ఈ నిరాహార దీక్షను మనం విజయవంతం చేసుకొని మన సమస్యలు పరిష్కరించుకుందామని ఐక్య వేదిక ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు 5,04,000 ఇస్తా అని హామీ ఇవ్వడంతో ఈరోజు ముంపు గ్రామాలలో పట్టా వచ్చిన ప్రతి యువకుడు అప్పులు వేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈరోజు మీరు 5,04,000 ఇవ్వకపోవడం వలన ఆ కట్టుకున్న ఇల్లు మళ్ళీ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు 5,04,000 ఇచ్చి ఏ విధంగా అయితే యువకులకు, ఇక్కడున్న నిర్వాసితులకు మీరు ఆశ చూపించిరో, ఆ 5,04,000 వెంటనే మంజూరు చేయాలి. ఈ 12,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కాబట్టి వీళ్ళకు ఉపాధి చూపించాలి. పెండింగ్ సమస్యలు, ఇండ్ల డబ్బులు రాని వాళ్ళు, పట్టాలు రాని వాళ్ళు, 4 సార్లు ఓట్లు వేసుకొని గెలిచినటువంటి మీరు ఈ యొక్క త్యాగతనుల యొక్క సమస్యలు ఎందుకు పరిష్కారం చేయడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడికక్కడ ఏ గ్రామంలో చూసినా పెండింగ్ సమస్యలు, భూముల పైసలు రావాలి, ఇండ్ల పైసలు రావాలి, మరి ప్యాకేజీ పైసలు 18 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్యాకేజీలు కూడా పెండింగ్ ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఓటు రాగానే మీ నాయకులను పట్టుకొని ప్రజలను మభ్య పెడుతూ మేమే చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఇష్టం వచ్చినటువంటి విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే ఈ యొక్క పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేములవాడ రాజన్న సాక్షిగా ఇస్తానటువంటి 5,04,000 రూపాయలు ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి మంజూరు చేయాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి డిమాండ్ మరి ఉపాధి, ఇలా కుదురుపాక నుంచి అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8, 9, 10 తారీఖులలో మొత్తంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో నాయకత్వం, మిగతా ఇతర పార్టీలను కూడా కలుపుకొని అవసరమైతే జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో స్పందించడానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఎక్కడ మరి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. కనుక 8వ తారీఖు లోపు
మరి అప్పుడప్పుడు మేము ఎప్పుడు ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేసినా ఉద్యమాలు చేసినా అధికారులను తూతూ మంత్రంగా పంపిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చేత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని ఆశలు పెడతా ఉన్నారు. కనుక 8వ తారీఖు లోపు ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయేటువంటి రోజులలో అధికార పార్టీ నాయకులు ఈ యొక్క మధ్యమానేరు పరిధిలో సిరిసిల్ల ప్రాంతంలో వేములవాడ ప్రాంతంలో బోయినపల్లి ప్రాంతంలో ఎట్లా తిరుగుతారో ఎట్లా ఊర్లలో అడుగు పెడతారో అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ముంపు గ్రామాల ఐక్యవేదిక అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో రుద్రవరంలో మరి మీటింగ్ చేయడం జరిగినది. వచ్చే నెల 8, 9, 10వ తారీఖు రోజు నిరవాదిక నిరాహార దీక్ష చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగినది. దీనికి అందరూ రైతులు కానీ యువత కానీ మహిళలు కానీ అన్ని గ్రామాల కుల సంఘాలు కానీ మరి ఐక్యవేదిక అఖిలపక్షం అన్ని పార్టీల వాళ్ళు వచ్చి మరి నంది కమాన్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొని మన డిమాండ్స్ నెరవేరే వరకు ఆ యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇది చివరి అండ్ లాస్ట్ అనుకోవాలి. ఎందుకంటే వచ్చేది ఎలక్షన్స్ కాబట్టి ఇంకా 4-5 నెలలు అయితే అధికారులు కూడా బదిలీలు అవుతారు కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వానికి తెలిసొచ్చే విధంగా అన్ని పార్టీల వాళ్ళు నేను ముఖ్యంగా చెప్పేది టిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఎస్పీ వాళ్ళు కానీ ఇక ఇతర పార్టీలు ఏవైనా సరే ఇప్పుడే కలిసి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మేము కోరేది ఒకటే, అధికారంలో ఉన్న మేము ఎందుకు రావాలంటే 8 నెలల తర్వాత మీ దగ్గరికి ఎవరు కూడా రారు. కాబట్టి ఇప్పుడే మన సమస్యలు పరిష్కారం చేసినట్టుంటే అందరికీ పేరుంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించాలని చెప్పి మీరు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా 5,04,000 ఉపాధి పెండింగ్ సమస్యలు అలాగే సీఎం గారు హరీష్ రావు గారి జిల్లాలో ఏ విధంగా అయితే యువతి యువకులకు పట్ట పరిహారం ఇచ్చారో ఇక్కడ 2 లక్షలు మాత్రం ఇచ్చారు. కాబట్టి నేటి వరకు యువత యువకులకు ఒక పట్ట ఇవ్వాలి వాళ్లకు, అలాగే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది.